తనకే తను ఊహించుకొని తన చంద్రబాబు మార్క్ లెక్కలని అంట ఉంటాయి. ఆ పద్ధతిలో చేయటం అనేది ఇది ప్రభుత్వం మీద బుద్ధి జల్లేదానికి పార్టీ ఆఫీసులో కూర్చొని ఇవన్నీ తయారు చేసుకుంటున్నాడు. కనీసము ఆయనకు అనుకూలంగా ఉండే మీడియానా రిపోర్ట్ చేయాలి కదా, ఆయన సొంత మీడియానా రిపోర్ట్ చేయాలి కదా, వీటిపైన వాళ్ళు చేయలేదు. కాబట్టి దీంట్లో ఎక్కడ నిజం ఉంది అనేటువంటిది నేను చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నా. పునరావాస శిబిరం ఎక్కడైనా డిస్ప్లేస్డ్ పర్సన్స్ యుద్ధాలలో ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి డిస్ప్లేస్ అవుతారే, ఒకప్పుడు బంగ్లాదేశ్ వారు, అప్పుడు మనం బంగ్లాదేశ్లో పునరావాస కేంద్రాలు పెట్టి చేశాం, ఇప్పుడు బర్మా నుంచి వచ్చేవాళ్ళను చేస్తున్నారు. ఇక్కడ చూసినాం కానీ తన పొలిటికల్ డ్రామాకు ఉపయోగపడేట్లు కొంతమందిని తెచ్చుకొని ఒక శిబిరం పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఆఖరికి వాళ్ళను పార్టీ యాక్టివిటీకి వాడుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది. ఎందుకంటే పిలిస్తే ఎవరు రావటం లేదు, ఒక 10 మంది కూడా రావటం లేదు. నేను ఒక్కటి అడుగుతున్న, ప్రజాస్వామ్యం అన్నాం, ఉప్పు సత్యాగ్రహం అన్నమాట ఇది. నవ్వాలో ఏడ్వాలో ఉప్పు సత్యాగ్రహం బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలిసినా చంద్రబాబు నాయుడు గారు, మీకు మైటీ బ్రిటిష్ను ఈ దేశంలోంచి తరిమేదానికి వాడిన పవర్ఫుల్ వెపన్ అది, దాన్ని రెఫర్ చేస్తామేమయ్యా? ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో ఎర్రపతినేని, కోడల వీళ్ళ అరాచకాలు నీకు ఆ దృష్టికి రాలేదా? కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది వాళ్లకు. దే ఆర్ నాకింగ్ ది డోర్స్ ఆఫ్ ది జడ్జెస్ ఫర్ బెయిల్స్. అటువంటి మీకు మీ దృష్టికి రాలా? వాళ్ళంతా సొంత సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒక మాఫియా రూలింగ్ మాదిరిగా ఆ ప్రాంతాలను రూల్ చేస్తే, ఇది నేను చెప్పేది కాదు, ఎవరు అడిగినా చెప్తారు వాస్తవం. దానికి గొడుగు పట్టింది నువ్వు కదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. అరాచకానికి గొడుగు పట్టింది నువ్వు కదా అని. అక్కడ అక్రమ మైనింగ్ అయినా, కే ట్యాక్స్ వసూలు చేసిన చంద్రబాబుని ఏనాడైనా కూడా చట్టాన్ని తన పని చేయనిచ్చినట, హ్యాజ్ ఈ ఎవర్ అలౌడ్ ది లాట్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్ట్స్? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఎప్పుడన్నా చేసావా ఇది? లేదు. వాళ్ళని వదిలేసావు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు దోచుకొని అని ఎన్ని కేసులండి చంద్రబాబు? కోడల కుమార్తె పైన, కోడల కుమారుడి పైన, అసెంబ్లీ ప్రాపర్టీస్ కూడా తీసుకొని పోయి వాళ్ళ షోరూమ్స్లో వాడుకుంటే మీరు దాన్ని పట్టించుకోలే. ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని వాళ్ళు ఏర్పరచుకొని తాము చేసిందే చెప్పిందే చట్టము, చేసిందే శాసనము, న్యాయం అనే పద్ధతిలో వాళ్ళు బిహేవ్ చేస్తే ఎందుకు, ఎవరు ప్రివెంట్ చేశారు నిన్న? అప్పుడు చట్టాన్ని వాళ్ళు అట్లా చేతులు తీసుకుని నువ్వు అలో చేయాలి కదా, కానీ నువ్వు చేయలే. కానీ ఈనాడు నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే బాధితులు ఉన్నారట, ఆ బాధితులను తన వద్ద వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేస్తే బాధితులైన వాళ్ళందరినీ తన వద్దకు పిలిపించుకొని శిబిరం ఏర్పాటు చేసి కొత్త సాంప్రదాయాన్ని పెట్టాడు. లేనిది క్రియేట్ చేసి దాడులు లేవు. మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయి, కొంత చిన్న చిన్న ఇది ఉంటాయి, తర్వాత ఎలక్షన్ తర్వాత కొంత జరగచ్చు కూడా, అవి కాదన. దాన్ని ఒక పార్టీ నాయకుడిగా నువ్వు దాన్ని తగ్గించేసి దానిని సెటిల్ చేసి రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోగా దానిని ఇంకా పెద్దవి చేసి పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకునే దానికి సిగ్గులేదయ్యా నీకు? ఇంకా సిగ్గులేదంటే ఇంకా మేమేం చేయాలా? ప్రజాస్వామ్యము అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావే, నువ్వు తెలిసిన ప్రజాస్వామ్యము? 23 మంది వేరే పార్టీ టికెట్ పైన ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కొన్నప్పుడు ప్రజాస్వామ్యం తెలీదా? అంటే నీ డెఫినేషన్ వేరే ప్రజాస్వామ్యానికి,
వాళ్ళలో కొంతమందిని మంత్రులు చేసిన దానికి తెలీదా నీకు? ప్రజాస్వామ్యం ఏమైంది? నాలుగు అరాచకం దాడులు జరిగాయట. ఏ మీడియా సంస్థ కూడా ఇది రిపోర్ట్ చేయలేదు. ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాలేదు. కనీసం ఆ సంఘటనలు జరిగినట్లు నిరూపించేటువంటి క్లిప్పింగ్స్ కూడా చూపించలేకపోతున్నాను. అందువల్ల మేము వీఆర్ అపీలింగ్ టు ది మీడియా టు బీ ఇంపార్షియల్ ఇన్ రిపోర్టింగ్. ఇట్స్ నాట్ దట్ యు ఆర్ నాట్ రిపోర్టింగ్, వీ ఫర్దర్ మేక్ అన్ అపీల్ దట్ యూ షుడ్ బి ఇంపార్షియల్ ఇన్ రిపోర్టింగ్. చంద్రబాబు మాటల్లో డొల్లతనాన్ని, అసత్యాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న ఈ మధ్యన చూసాం వరదల్లో శేఖర చౌదరి అనే పీడ్ ఆర్టిస్ట్ ప్రభుత్వం పైన బురద చల్లేదానికి ప్రయత్నం చేస్తే బాగా ఎక్స్పోజ్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు. పెయిడ్ ఆర్టిస్టులు పెరిపెట్టి ప్రభుత్వం పైన బురద చల్లే కార్యక్రమాలు చేయటం అనేది అతనికి నిద్ర రాదండి. నిరంతరం తను ఫోకస్లో ఉండాలా? ఆ నెగటివ్ ఫోకస్ కానీ పాజిటివ్ ఫోకస్ కానీ, పాజిటివ్ ఫోకస్ ఉండే దాంట్లో లేదు అవకాశం. ఇప్పుడు నెగటివ్ ఫోకస్లోకి వచ్చాడు. ఇప్పుడు శరణార్థుల నేను ఏ వార్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ వీళ్ళు అని నీకై నువ్వు కొంతమందిని పిలిచి వాళ్ళకు శిబిరం వేసి నీ పార్టీ దగ్గర డబ్బు చాలా ఉందని వాళ్ళకు భోజనాలు పెట్టి, ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకు ఎవరు రావటంలే, వీళ్ళని పిలుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళని పార్టీ వర్కర్లుగా వాడుకుంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే పార్టీకి. ఇది టాక్, ఈవెన్ తెలుగుదేశంలో కూడా టాక్ ఇది. ఆయన పిలిస్తే ఎవరు రారని నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నా. మీ హయాంలో ఏం జరిగాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒక్కసారి గుండి గుర్తు చేసుకోండి. ఎంఆర్ఓ వనజాషి పైన ఫిజికల్ అటాక్ జరిగితే అతనే మళ్ళా హనుమాన్ జంక్షన్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ను కొట్టే, ఇదంతా మీరు రిపోర్ట్ చేసింది, నేను కాదు, ఒక ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే. ఏం యాక్షన్ తీసుకున్నావాను? అప్పుడు చట్టాన్ని అలో చేసావా? చట్టం పనిచేయాలని పొద్దు అరుస్తున్నావు? చట్టాన్ని తన పని తను చేయనిచ్చావా? సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారు, మీ ఎంపీలు ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేస్తే ఏం చర్య తీసుకున్నావు బాబు? కాల్మనీ కేసులో మహిళల శీలంతో ఆడుకున్నటువంటి కల్ప్రిట్స్, దుర్మార్గులు, ఆ పార్టీ నేతల్ని కాపాడుకునేదానికి మొత్తం రాష్ట్రమంతా కాల్మనీ ఇన్ఫర్మేషన్ కావాలని దీన్ని సైట్రాక్ చేసినటువంటి ఇదే బాబు ఈ పొద్దు మాట్లాడటము ఏ విధంగా న్యాయమో చూడండి. ఆయన హయాంలో జరిగిన రాజకీయ పొలిటికల్ మర్డర్స్, నారాయణ రెడ్డి కర్నూలు బ్రాడ్ డేలైట్లో మర్డర్ చేశారు, మరి దానికి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? నోరు తెరవల ఆ దినం. అనంతపురంలో ఇలా పార్టీ నేతలు చేసినటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు, అప్పుడు ఎందుకు మద్దతు పలికాడు ఈయన? తిరుపతిలో అమిత్ షా గారు పోతే అలిపిరి దగ్గర అటాక్ చేశారు. నేను బిహే ఆయన కారు వెనకాల నా కారు ఉంది. ఇవన్నీ దృష్టి మరల్చేదానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప ఇంకా వేరే కాదు. తన వైఫల్యాలు ఉన్నాయి, ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చాల. తెలంగాణలో తెలుగుదేశం ఖాళీ అయిపోయింది నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను పార్టీతో బాగా అసోసియేట్ అయ్యి ఖాళీ అయిపోయింది. అది చాలా భాగం ఈయనే కారణం అనుకోండి ఖాళీ అయిన దానికి. నాయకులు ఎక్కడ ఇక్కడ కూడా ఎవరు దిక్కు వాళ్ళు చూసుకుంటున్నారు.
ముఖ్యంగా బీసీలు పార్టీని వదిలేస్తున్నారు, విడిపోతున్నారు. బీసీలు స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ టీడీపీ, అటువంటిది పార్టీని వదిలిపోతున్నారు. చంద్రబాబు పార్టీ నడపలేడని, పాత తరహాలోనే ప్రభుత్వం మీద బురజల్లే వ్యవహార శైలిని జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఓన్ పార్టీ క్యాడర్ ఈజ్ అనేబుల్ టు అప్రిషియేట్ హిస్ స్టాండ్. తన పార్టీ క్యాడర్ వేరే బయట వాళ్ళం కాదు, తన నాయకుడు ప్రభుత్వం పార్టీ నడిపే తీరు, అతని ప్రవర్తన డైజెస్ట్ చేసుకోలేక నమ్మకం పోయి వాళ్ళు దే ఆర్ లీవింగ్ ది పార్టీ. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి ఈ క్రైసిస్లో చంద్రబాబు నాయుడు సీమ్స్ ది లాస్ట్ ది స్టేట్ ఆఫ్ మైండ్. పార్టీ బలహీన పడినదానికి చెందే ఆందోళన, తర్వాత వైఎస్ఆర్సిపి ఒక 30 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి వాతావరణం క్రియేట్ అవుతుందనేటువంటి భయము ఆయనలో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆయన బాడీ లాంగ్వేజ్ అట్లే ఉంది, ఆయన చేసేటువంటి స్టేట్మెంట్స్ అంతగా ఉన్నాయి. అందుకే ఆయన పాత్ర నిన్న ఒక స్టేట్మెంట్ చేశాడు, బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని. అది పాత్రుడు చేసిన స్టేట్మెంట్గా నాకు కనిపించలే, ఇది చెప్పించినారు ఆయన చేత. చంద్రబాబు ఈ విన్యాసాలన్నీ చేస్తున్నాడు, ఎటు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి చిన్న క్రైసిస్ను టైడ్ ఓవర్ చేసానికి నువ్వు చేసేటువంటి అరాచకమైనటువంటి ఆలోచన ఉందే, దట్స్ ఆల్వేస్ బూమరాంగ్ యూ, నీకు తిప్పి కొడుతుంది. దానిలోంచి నువ్వు బయటపడలేకపోతున్నావు. ఈ కృత్రిమంగా క్రియేట్ చేసినటువంటి ఉద్యమాలు ఉన్నాయే, వీటిల్లో ఉండేటువంటి పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారే, ఇంకా కొన్ని రోజులకు వాళ్ళు కూడా దొరకరు, వాళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు. మీ అధ్యాయం ముగిసింది బాబు గారు, యువర్ చాప్టర్ ఈస్ బీయింగ్ క్లోజ్డ్ ఇన్ ఆంధ్ర పొలిటికలిస్ట్. అది మీకు తెలుసు, అయినా అపశోభాలు పడుతున్నారు. మీ అవినీతి అక్రమాలు ఖచ్చితంగా బయటపడతాయి, జరగబోతుంది. మీరు వాటిని ఆపలేరు, అడ్డుకోలేరు కూడా. మీ పార్టీ ఎంపీలు బీజేపీకి పంపినా, వాళ్ళు మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేసినా కూడా నోబడి ఆన్ ది సెట్ కెన్ ప్రొటెక్ట్ యూ. ఈ భూమిపైన ఏ శక్తి కూడా నిన్ను ప్రొటెక్ట్ చేయలేదు. గెట్ రెడీ, చట్టం ముందు మీరు చేతులు కట్టుకొని నిలబడేటువంటి దినము ఆసన్నమైంది, అది దగ్గరలోనే ఉంది. ఒక్క కోడెల శివప్రసాద్ గారి ఫ్యామిలీ మెంబర్స్ పైనే నెసిట్ ఈజ్ దేర్ టు కాన్స్టిట్యూట్ ఎ సిట్ టు ఎంక్వైర్. ఒక సిట్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వస్తుందంటే ఏమన్నా అతన్ని మందలిచ్చారు ఎప్పుడైనా? వర్ యు నాట్ అషేమ్డ్? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అతను చేసిన అరాచకాలకు ఎప్పుడైనా నువ్వు మాట్లాడే ధైర్యం ఉందా నీకు? అసెంబ్లీ ఫర్నిచర్ తీసుకోవటం ఏంటండి, అతని షోరూమ్స్లో వాడటం ఏంటిది, నాకేం అర్థమే కావటం లే. భూములు కబ్జాలు చేయటం ఏమంటే, ఆంబోతుల మాదిరిగా రాష్ట్రం పైన పడి దోచిపారేసినారే ఈ మనుషులు. అయితే నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, నన్ను ఎందుకు ఓడిపోకుంటున్నారని అనుకుంటున్నారు మీరు? నీకు తెలీదా ఎందుకు ఓడగట్టింది? మీరు చేసిన అరాచకాలు ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకుంటే మీకు సొల్యూషన్ దొరుకుతుంది, మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టినారని, ఎందుకు మిమ్మల్ని ఆంధ్ర ప్రజలు ఓడగొట్టినారనేది తెలిసింది. నువ్వు యూఆర్ నాట్ అన్ ఇండివిజువల్ బాబు, ఒక తెలుగుదేశం పార్టీ లీడర్గా వచ్చినావు. తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ ఫోర్స్ టు బి రికార్డ్ విత్. అటువంటి పార్టీలో నీ పర్సనాలిటీ వల్ల ఈ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వచ్చినాయి. సిగ్గుపడాలను.
ఇదిన ప్రజాస్వామ్యం మాట్లాడతావు, పోలీస్ వ్యవస్థను గురించి మాట్లాడతావు, పోలీసుల్లోనే మ్యాన్ హ్యాండిల్ చేస్తే దిక్కులేని పరిస్థితి వచ్చినప్పుడు నేను అడుగుతు మీరు శాంక్టిటీ నేను అడుగుతున్నా ఒక క్వశ్చన్. మీరు 10 గ్రామాలు ఎంచుకోండి, 10 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామం నుంచి 10-15 మంది మనుషులు తీసుకుందాం. వాళ్ళు మీ జన్మభూమి కమిటీలో చేసినటువంటి అరాచకాల వల్ల ఎంత నష్టపోయినారు. ఇప్పుడు ఈ 3 నెలల్లో జనరంజకమైన పరిపాలన ఇచ్చేటువంటి జగన్ పరిపాలనలో ఎంత లాభపడుతున్నారు తెలిపోతుంది. ఆర్ యూ ప్రిపేర్డ్ అని అడుగుతున్నా, మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా? మీరు లేనియన్ని క్రియేట్ చేసి ప్రజల్లో ఒక ఉద్రేకతలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం అనేది అది మంచిది కూడా కాదు. మీ పరిపాలనలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఖరికి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా దొంగ కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు, ఎమ్మెల్యేలను సైతం అరెస్ట్ చేశారు. వీటన్నిటికీ సమాధానంగానే ప్రజలు మిమ్మల్ని ఆ పక్క కూర్చోబెట్టారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చిల్లర రాజకీయాలు చేయకుండా ఒక నీతివంతంగా గౌరవప్రదంగా ప్రజాస్వామ్యంగా పార్టీని నడుపుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోమని హితవు పలుకుతున్నాం మేము. మేము ఒకటే చెప్తున్నాం శాంతి భద్రతల విషయం గురించి. మీరు అధికారం లేక బాగా గుర్తు చేసుకోండి, చంద్రబాబు నాయుడు మీరు అధికారం లేక వచ్చినప్పుడు మొట్టమొదటి మీటింగ్ కలెక్టర్స్ ఎస్పీస్ మీటింగ్. ఏమైనా ఇటువంటి జరిగితే మీరు మా వాళ్ళని చూసి చూడనట్లుకుండా అన్నారు. ఐ మన్ రికార్డ్ మీటింగ్లో చెప్పాడు ఇది, మా వాళ్ళు ఏమైనా పొరపాట్లు అరాచకాలు చేస్తే చూసి చూడనట్లు పోండి అని. అదే మా నాయకుడు జగన్ మొట్టమొదటి మీటింగ్లో కలెక్టర్ల సమావేశంలో ఏం చెప్పాడు, తప్పు చేస్తే మా వాళ్ళనైనా వదలొద్దన్నాడు, తప్పు చేస్తే మా వాళ్ళనైనా వదలొద్దన్నాడు. అది నాయకత్వం అంటే అది. నీకు జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ కూడా. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, హ్యావ్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మావలోకనం చేసుకుంటావో ఇంకోటి చేసుకుంటావో చేసుకొని ఫ్యాక్ట్స్ కనుక్కో. ఎందుకు ఓడగొట్టారు ప్రజలు, దాని ద్వారా నువ్వు ఏ విధంగా బిహేవ్ చేయాలనో ఫ్యూచర్లో తెలుస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ కాదు, గెట్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది ట్రయల్స్. చాలా స్కామ్స్లో ఇన్వాల్వ్ అయి ఉండవు కాబట్టి చేతులు కట్టుకొని నిలబడుకునేటువంటి పరిస్థితి వస్తుంది, జైలుకు పోయేటువంటి అవసరం కూడా వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. నేను ఈ సలహా ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, కృత్రిమంగా నువ్వు న్యూస్ క్రియేట్ చేసానికి ఫ్యాబ్రికేట్ చేసానికి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఇంకా ఇప్పుడు ఉండేదానికన్నా ఇంకా అధ పాతాళాలకు వెళ్ళిపోతావు.